మనం ఇంతకు ముందు ఉడకబెట్టుకున్న కాయలండి ఇవి. ఉడకబెట్టిన తర్వాత మనకి ఇలా వస్తాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కక్కుడ్ నుంచి దారం తీసే ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ వీళ్ళతో మాట్లాడదాం. అసలు దీంట్లో ఎలా ప్రాసెస్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి మీ పేరు చెప్పండి. నా పేరు మౌనిక అండి. మీరు ఎప్పటి నుంచి ఇది చేస్తున్నారండి వర్క్? పురాతనం నుండి చేస్తున్నామండి. మా తాతగారు కూడా ఇదే పని చేశారు. జనరల్గా ఇప్పుడు సిరిసిల్ల ఏరియాలో ఏంటంటే కాటన్ నుంచి పద్మశాలీస్ ఇట్లా మగ్గం వర్క్ చేసి అంటే దారం తీసేసి మగ్గం వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో పట్టుకు కూడా సేమ్ అంటే అదే కమ్యూనిటీ వాళ్ళు ఉంటారా లేదంటే మీరు ఏమైనా వేరే? లేదండి, మేము దేవాంగ క్యాస్ట్ మాది. మేము సెరికల్చర్ నుండి పట్టు గూళ్ళని కొనుగోలు చేసి దారం తీస్తామండి బున్యాది మిషన్ మీద. ఇప్పుడు ఆఫీస్ నుంచి తీసుకొచ్చిన కకూన్స్ని ఎలా ప్రాసెస్ చేస్తారనేది కూడా తన మాటలోనే మనం విందాం ఒకసారి. అమ్మ చెప్పండి ఒకసారి, ఫస్ట్ మీరు ఎలా తీసుకొస్తారు వీటిని? ఇవి ఆఫీస్ నుండి కొనుక్కొచ్చిన కకూన్స్ అండి. ఒక కుండలో మనము ముందు గడ్డి పెట్టుకోవాలి, కింద కుండలో కాయలు మాడకుండా ఉండడానికి. ఆ తర్వాత ఈ కాయలన్నీ కుండలో నింపుకొని సోడా 100 కాయలకి 1 లీటర్ నీళ్లు పోసుకొని కట్టెల పొయ్యి మీద 3 గంటలు ఉడకబెట్టుకోవాలి కాయలని. ఇవన్నీ కూడా ఫ్రెష్? ఇవన్నీ ఉడకబెట్టాలి. తినే సోడా వేసుకోవాలండి. తర్వాత ఈ వాటర్ నార్మల్ వాటర్ మనం నార్మల్ వాటర్ ఇంట్లో యూజ్ చేసే వాటర్. 3 అవర్స్ ఈ కాయలను అనేటివి మనం బాయిల్ చేసుకోవాలండి. రేపటికి మనం ఎన్ని తీయగలుగుతామో అన్ని కాయలని మాత్రమే మనం ఉడకబెట్టుకోవాలి. సో ఒకవేళ మనం ఈ రోజు 100 కాయలు ఉడకబెట్టినాం అనుకోండి, ఇది ఖచ్చితంగా రేపు మనం ప్రాసెస్ చేయాల్సింది. కంపల్సరీ ప్రాసెస్. ప్రాసెస్ చేయకుండా మాత్రం మనకి పనికి రాకుండా అయిపోతే వేస్ట్ అవుతుంది. మనం ఇంతకు ముందు ఉడకబెట్టుకున్న కాయలండి ఇవి. ఉడకబెట్టిన తర్వాత మనకి ఇలా వస్తాయి. ఆ తర్వాత వీటిని ఒక లేయర్ తీసేయాలి. మనం తీసేస్తేనే మనకు ఒక పోగు అనేది వస్తుంది. ఆ లేయర్ తీసిన తర్వాత ఇలా ఉంటుంది అది. ఒక లేయర్ తీస్తేనే మనకి ఈ వేస్టేజ్ అనేది వస్తుంది. దీన్ని కూడా మేము రీసేల్ చేసుకుంటాం. మళ్ళీ దీంతో కూడా క్లాత్ తయారవుతుంది. సో ఇందాక నేను చెప్పినట్లు ఒక కకూన్ నుంచి 600 నుంచి 900 మీటర్ల దారం వస్తుంది. బట్ యాక్చువల్గా ఒక సిల్క్ దారం తయారీ కావాలంటే ఒక 10 నుంచి 12 కకూన్స్ కలిపితేనే ఒక దారం తయారవుతుంది. ఇందాక కకూన్ నుంచి దారం ఎలా చేస్తారో చూసాము. బట్ ఆ తీసిన దారం నుంచి నెక్స్ట్ మనం శారీస్ చేసే ఆ ప్లేస్కి వచ్చినాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ దారం కూడా ఒకటే కలర్గా ఉంది. సో ఇది న్యాచురల్ సిల్క్ వచ్చే కలర్ ఇది. బట్ శారీస్ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అసలు కలర్స్ ఎలా చేస్తారు ఈ దారానికి అనేది మనం ఫస్ట్ చూద్దాం ఒకసారి. సార్, నా పేరు శంకరయ్య. మేము పూర్వం నుండి ఇదే టస్సర్ వృత్తిలో బతుకుతున్నాము. ఈ దారం తీసిన తర్వాత దీన్ని దిగమింగ్ చేయాలి. దిగమింగ్ అంటే దీనికి ఉన్న మైల తీసేసి అప్పుడు మనకు ఈ దారాన్ని వజన చేసుకొని బార్డర్కి ఎన్ని దారాలు బాడికి ఎన్ని దారాలు అనేది విడమించుకొని ఒక 100 గ్రాములకు 4% రంగు వేసుకుంటూ దాన్ని 50% డిగ్రీల వేడి నీళ్ళల్లో ఉడికియాలి. ఉడికిచ్చిన తర్వాత 1/2 గంట ఉడికిచ్చిన తర్వాత దానికి అసిడిక్ యాసిడ్ అని ద్రవం ఉంటుంది సార్. ఆ అసిడిక్ యాసిడ్ అని వేసినాక మళ్ళొక్క 1/2 గంట ఉడికితే అప్పుడు ఈ రంగు పడుతుంది దారానికి. అప్పుడు మనకు కలర్ వస్తుంది. దాని తర్వాత నీళ్ళలో బాగా వాష్ చేయాలి. వాష్ చేసి మనకు చీరలు రంగు పోవద్దు అనుకుంటే అప్పుడు కూకుడుగాయ రసం వేసి
ఆ నీళ్ళల్లో కూడా ద్రవములు నానబెట్టి బాగా వాష్ చేసినాక అప్పుడు ఈ రంగు ఓకే అయితే సార్. ఇది మళ్ళీ పోదు, ఇంకా ఇంకా పోదు సార్. ఇది ఇది రంగు ప్రాసెస్. ఇగో ఇది అయ్యంస సిల్క్ అంటారు సార్. ఇది ఇది ఏంటంటే మనము పురుగు సీడ్ కట్టినాక పురుగు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒకే కాయను బట్టి ఈ దారం తీయాలి సార్. ఇది దొడ్డు వస్తుంది. ఇది ఏకు ఏకు వెనకట ఏకులాగా తీయాలి దీన్ని. ఇది అయ్యంస సిల్క్ అంటారు సార్. దీన్ని కూడా మేము మీకు ఇట్లా రాయగొడాయని చెప్తాము. దీన్ని కూడా పళ్ళు బ్లౌజ్ చీరలు ఇట్లా కూడా చెప్తాము, రకరకాలు చెప్తాం సార్. అహింస సిల్క్ అంటే పురుగు చనిపోకుండా మళ్ళీ సీతకు సిల్క్ లాగా బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిపోయిన తర్వాత అహింస సిల్క్ అంటారు సార్. మనం చేసేదేమో పురుగును అంటే అక్కడ సెంటర్ లో బాగా హీట్ చేసి చనిపోతుంది కాబట్టి ఈ ప్రాసెస్. ఈ ప్రాసెస్ సార్. ఇగో ఇది డైయింగ్ ప్రాసెస్. తర్వాత సార్ ఇప్పుడు కొన్ని రోజులకు మా పూర్వీకులు చేసిండ్లు ఏది ఈ కెమికల్ కాకుండా సహజ సిద్ధమైన రంగులతో చేసిండ్లు. అది మధ్యలో కట్ అయింది. అయితే మేము కూడా ఒకటి మనకు 2020 బొంబాయి లక్నో పేషెంట్ మాకు ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ అయితే మేము కూడా ఒక మాస్టర్ని పిలిచి ఒక 2 రోజులు మాత్రమే ట్రైనింగ్ జరిగింది సార్. ఇంకో ఇండిగోపులు ఇంకో రకం ఇదో రకం ఇట్లా ఇంకొన్ని రకాలు చేసాం. అయితే ఇంకా ఇది పూర్తి కాలేదు సార్. మాకు ఇంకా ఇది పూర్తి కాలేదు. ఇప్పుడు కొస్తాము. కొంతమంది కస్టమర్లు మీలాగా చేయమంటారంటే ఇది ఇంత నేచురల్ కదా ప్రాముఖ్యత, దీనికి కెమికల్ ఎందుకు పెడుతుండ్రు, దీనికి కూడా ఇది సహజ సిద్ధమైన రంగులు వాడుండి దీనికి బాగుంటుందని చెప్తాను సార్. దీని గురించి కూడా ప్రయత్నం చేస్తాను. ఒక 4-3 నెలల్లో దీన్ని కూడా చేస్తానని ఆలోచన ఉన్నాయి సార్. మాకు అది సార్. ఇది సార్ ఇప్పుడు ఇంతవరకు దాకా మనం రీలింగ్ నుంచి డైయింగ్ వరకు వచ్చినాం సార్. ఇగో డైయింగ్ అయినాక తర్వాత ఇగో రీలింగ్ చేయాలి సార్. దీన్ని రీలింగ్ చేసి దీన్ని వార్పు పోసుకోవాలి. 4 చీరలకా 3 చీరలకా మనం వార్పు పోసుకోవాలి. వార్పు పోసుకున్నాక అప్పుడు ఆసు పోసుకొని వార్పు చేసుకోవాలి బజార్లో. ఆ వార్పు చేసుకున్న తర్వాత అప్పుడు మొగ్గం మీదకి వస్తాయి సార్. ఇది ఇవి దీని ప్రాసెస్. ఇది చేతితో చేయాల్సింది అంతా చేతితోనే సార్. మిషన్ అనేది దీనికి ఏది పనిచేయదు. ఈ యంత్రం అనేది ఇది మేమే తయారు చేసుకుంటాం సార్. ఇది పూర్వం నుండి మా పెద్దలే చెప్తారు. ఇది బయట కొనేటి కావు కొంటే దొరికేటి కావు. ఈ రీలింగ్ కోసం వాడుకుంటాం ఇవి. తర్వాత ఇవి కూడా సార్. ఇగో ఈ తునికి చేగ అంటారు ఈ కర్ర, తునికి కర్ర చేగ. ఇది దీన్ని కూడా అడ్లో ఇంటి కాడ చేయించుకుంటాం సార్. ఎందుకంటే చంది అదే పని, మాది కొనుక్కుంటే దొరికేటి కావు. ఈ రీలింగ్ కోసం వాడతాం సార్. సేమ్ ఉంటుందా అంటే మీ కన్వీనియంట్ బట్టి, మాకు అవసరాన్ని బట్టి చేసుకుంటాం. ఎక్కువ ఉంటే కూడా పని చేయాలి సార్. అది అట్లా అందుకోసం దీన్ని తగ్గట్టుగా చేసుకుంటాం మేము. ఆసు పోసుకొని దాన్ని సాయంత్రం పూట జొన్నులు తెచ్చి దాన్ని పిండి దంచి ఆ పిండి నీళ్ళలో దీన్ని నానబెడతాము. నానబెట్టి పొద్దుగాల 7 గంటలకు బజార్లో వార్పు చాపుకుంటాం సార్. బజార్లో వార్పు చాపుకొని ఆ అంబలిని దాని మీద వేసుకుంటా, కుంచెతో వేసుకుంటా, మళ్ళీ ఇంకో కుంచె పెట్టుకుంటా. దాన్ని ఒక 10 సార్లు వేయాలి సార్ దాని మీద గంజి. ఒక్కొక్క 10 సార్లు వేస్తే అది కడుకత్తుంది మనకు, పొడుగు పోగు ట్విస్టింగ్ అవుతుంది. అప్పుడు దాన్ని ఇంట్లోకి తెచ్చుకొని ఇక్కడ అచ్చతుక్కోవాలి సార్. ఒకరోజు అచ్చతుక్కొని తీసి మళ్ళీ బయట చాపుకున్నాక ఇగో ఇప్పుడు మళ్ళీ మళ్ళ పట్టుకుంటాం. మళ్ళీ పట్టుకొని వచ్చినాక ఇప్పుడు మొగ్గం మీద పెట్టుకుంటే ఇప్పుడు నేయడానికి పనిచేస్తుంది. ఇప్పుడు లూమ్ మీదకి వచ్చింది సార్. ఇది ప్రాసెస్ మొత్తం ఇప్పుడు లూమ్ మీదకి వచ్చింది సార్. ఇదంతా 1 రోజుల ప్రాసెస్ సార్. ఇదంతా వారం పడుతుంది అంతా. పొడవుకి అది అట్లా ఆసు అడ్డం చేయడానికి ఇది.
మనం ఇప్పుడు ఈ మగ్గం దగ్గర ఉన్నాము. సో ఈ మగ్గం నేర్చే వారితో ఒకసారి మాట్లాడదాం. సార్, నా పేరు గొర్రె బాబు సార్. మాదేపూర్ సొసైటీ అంటే సిద్ధేశ్వర సహకార సంఘానికి నేను అధ్యక్షునిగా ఉన్నా సార్. నేను చిన్నప్పటి నుంచి అంటే ఒక 10 సంవత్సరాల నుంచి కూడా మా నాన్న దగ్గర నేర్చుకున్న పనే సార్. ఇది మా కుల వృత్తి. అయితే ఎప్పుడైనా మేము మామూలుగా క్లాత్ నేసి అమ్ముకుంటాము. ఒక దోతులు పంచల వరకే నేసేది. 2013 హస్తకళల అభివృద్ధి సంస్థ నుండి శైలజా రామయ్య గారు అని ఒక పెద్ద ఆఫీసర్ వచ్చి చూసి దీని చీరలు నెత్తి బాగుంటాయంటే నేసేదమ్మా, మా వెనకటోళ్ళు నేసేది, కానీ ఇప్పుడు ఆ రంగులు సరైనవి దొరుకుతలేవు, ఒకవేళ నేసినా కూడా బాగా ఖరీదు అవుతాయి, అందుకే నేర్తలేమని చెప్పుకున్నాం. చెప్తే అయ్యా మరి కాకపోతే నేను మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను, మమ్మల్ని తీసుకుపోయి కలకట్టాల అక్కడి నుంచి బాగల్పూర్ తీసుకుపోయి అక్కడ టస్సర్ నేత కార్మికులు అనేది కొన్ని ఊళ్ళే ఉన్నాయి సార్. అక్కడ అంటే ఊరంతా కూడా మొగ్గాలు నేసుడే, రకరకాల జాకార్లు, శాలువాలు, దోతులు, పంచలు విదేశాలకు వాళ్ళు పంపిస్తారు సార్. అక్కడ ఒక వారం రోజులు ఉండి మేము ఎట్లా రంగద్దుడు అనేది ఏంది, అంచకు ఎన్ని పోగులు ఉండాలి, తర్వాత బార్డర్ ఎట్లు ఉండాలి, పళ్ళు ఎట్లు ఉండాలి అనేది మేము మెలకువలు నేర్చుకున్నాం సార్. నేర్చుకున్న తర్వాత చీరలు నేత్తాను. నేత్తే మార్కెట్ సరిగా లేదమ్మా ఎట్లా అంటే, సరే మీకు మార్కెట్ లేనప్పుడు ఏం చేస్తాం, మీరు నేసిన చీరలు మా టెస్కోకి ఇల్లి, టెస్కోకి కూడా ఆమె ఏమిడి, అయితే టెస్కోకి ఇల్లి, మీకు అమ్మేది ఉంటే అమ్ముకోండి అని మాకు ఒక ఇది చెప్పింది సార్. చెప్తే సరే అనుకున్నాం, మొదలు పెట్టినాం సార్. ఇప్పుడు ఒక చీర కంప్లీట్గా చేయాలంటే ఎంత టైం పడుతుందండి? వారం రోజులు పడుతాయి సార్. ఒక చీర కంప్లీట్ చేయాలంటే ఒక చీర వారం రోజులు పడుతాయి సార్. సార్ మగ్గం మీద రోజుకి ఎన్ని గంటలు కూర్చుంటే వారంలో కంప్లీట్ అయిపోతుంది? ఇక రోజులకంటే 9 నుంచి 5 ఇట్లా కూర్చుంటాం సార్. ఇక 5 గంటలు అయిందంటే నడువును వస్తుంది, ఇట్లా బయారికయ్యో ఇంట్లో తిరుగుడు అటు ఇటు చేస్తాం సార్. 8 గంటలు చేస్తారు ఖచ్చితంగా, 8 గంటలు ఖచ్చితంగా చేసుడే సార్. ఒక చీర కావాలంటే 50 గంటలు వర్క్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ నాడే ఉంది కదా, ఈ నాడే మనకు అటు ఇటు మగ్గంలో తగిలి సౌండ్ వస్తుంది, దీంతోనే మనకి ఈ అడ్డు అడ్డంగా అల్లుతుంది క్లాత్. కానీ చూస్తే ఇంత కొచ్చగా ఉంది, షార్ప్గా ఉంది. ఒకవేళ ఇది మిస్ అయ్యి ఈ పక్క పట్టు తగలడం అట్లాంటి ఏమన్నా అవకాశం ఉంటుందా? తగిలితే అసలు చాలా కరెక్టే సార్, మీరు చెప్పింది వైద్యం కొచ్చగానే ఉండాలి, కొచ్చగా ఉండకపోతే ఇది పనిచేయదు సార్. ప్రమాదం అంటే సార్, ఇప్పుడు ఇట్లా మేము తొక్కుడు ఈ చెయ్యి వట్టుడు ఆ కింద కాలు ఈ చెయ్యి మూడు ఒకేసారి అయితేనే ఇది కరెక్ట్గా ఇట్లా వెళ్తుంది సార్. ఒకవేళ కొంచెం మిస్ అయింది అనుకో, ఇగో ఇట్లా వస్తుంది సార్. ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది, అగో ఇక్కడి దాకా వస్తుంది, ఇక్కడి దాకా ఇక్కడ ఉంటే కూడా ఇక్కడ ఉండకుండా సార్ అటు ఉండమని చెప్తాం సార్. ఒకవేళ కలవకపోతే తొక్కుడును చెయ్యి ఒకసారి కలవకపోతే తప్పిపోతుంది సార్. తప్పిపోతే ఇప్పుడు మా పిల్లగాళ్ళకు కూడా కొత్తగా నేర్చుకున్నప్పుడు ఈ చేతులకు ఇక్కడ తలుగుతాయి సార్, తలుగుతాయి. చిన్న చిన్నగా అయితే ఏం కాదు, కానీ ఒక్కొక్క సందర్భాలలో దవాఖానకు కూడా పోయిన సందర్భాలు ఉంటాయి సార్. కొత్త పిల్లగాడు ఇప్పుడు బడికి పోయినోడు నేర్చుకోవాలి, పక్కన గుంజుతాడు తలుగుతుంది అట్లా. సో ఒక రిధంగా అంటే మీరు కాళ్ళు చేతులు కరెక్ట్ సమన్వయం చేసుకొని పనిచేయాలి. కళ్ళు సార్, ఇప్పుడు కళ్ళు కూడా బాగా దెబ్బతింటాయి సార్, ఊరికే ఇట్లా చూసుడు కదా, ఎప్పటికీ చూసుడు కాబట్టి కళ్ళు కూడా షేక్ అవుతాయి. దారం తగ్గిపోయినా ఏమైనా మీరు చూసి వెంటనే గుర్తుపట్టాలి సార్, గుర్తుపట్టకపోతే ఎంపడే సందత్తుంది, ఇట్లా పోగానే సందత్తుంది. అట్లా కాకుండా ఎప్పుడు సూపు ఉండాలి సార్, ఆ సూపు కరెక్ట్ ఉన్నప్పుడు ఈ కాలు ఈ చెయ్యి మూడు ఒకసారి ఉన్నప్పుడే ఇది ఇది కరెక్ట్ బయటకు వెళ్తుంది సార్, లేకుంటే తప్పిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక పట్టు చీర తయారవ్వాలంటే దాని వెనక ఎంత శ్రమ ఉంటుంది, ఎంత కృషి ఉంటుంది అనేది మళ్ళొకసారి మీకు ప్రూవ్ అయిపోయింది. మేమైతే ఈ ఒక పట్టు చీర తీసుకుంటున్నాం, మాకైతే మంచి ప్రైస్గా ఇచ్చారు, ఇక నెగోషియేషన్ అయితే ఏం లేదు. సో ఇంత కష్టంతో ఒక శారీ తయారు చేశారు కాబట్టి డెఫినెట్గా మీరు ఈ కాళేశ్వరం వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళ అవుట్లెట్ ఉంటుంది, ఆ అవుట్లెట్లో తీసుకోండి. లేదు అంటే మహాదేవ్పూర్లో వీవర్స్ కాలనీ ఎవరినైనా చెప్తారు, ఫేమస్ ఇది మహాదేవ్పూర్లో, మీరు ఇక్కడికి ఫిజికల్గా వచ్చి చూసుకొని కూడా తీసుకోవచ్చు. రేట్ మాత్రం అక్కడ ఇక్కడ ఎక్కడైనా సరే సేమ్ రేట్గా ఉంటుంది. సో డెఫినెట్గా వీళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. యాక్చువల్ ఏంటంటే ఇది మన ఏరియాలో ఉన్న సరే చాలామందికి తెలియదు ఇక్కడ ఇంత ఫేమస్ చేనేత పరిశ్రమ అనేది ఒకటి ఉంది అని చెప్పేసి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే కాళేశ్వరం వచ్చినప్పుడు కానీ నియర్ బై ఏరియాస్కి వచ్చినప్పుడు సరే వీటిని తీసుకోండి, డెఫినెట్గా వాళ్ళకి లైఫ్ ఇవ్వండి. అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. శారీస్తో పాటు ఇక్కడ పట్టు పంచలు ఇట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి, మీరు చూసుకొని తీసుకోండి. థ్యాంక్ యూ.